తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా చేపట్టిన మీకోసం మీ ఇంటి కోసం మీ రాజా కార్యక్రమం చేరుకుంది. శంఖవరం గ్రామంలోని గిరిజన గ్రామాలైన వేలంగి, పోలవరం, దారమల్లాపురం స్పందనల్లో కొనసాగింది. రాజాకి మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. ఆయన ఇంటింటికి తిరిగి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించారు. సమస్యలు వింటూ టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ కరపత్రాలు పంచారు. చాలా గిరిజన గ్రామాలు తిరిగాను. చాలా గిరిజన గ్రామాలు తిరిగినప్పుడు మరి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి అది సోదరి సోదరుమణుల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. మరి దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏదైతే దాదాపుగా 58 గ్రామాలు ఉన్నాయో, 56 నుంచి 60 గ్రామాలు ఉన్నాయో ఐటీడీఏ పరిధిలో చేర్చాలని డిమాండ్తో 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఈరోజు కూడా ఒక కొలుకు రానటువంటి పరిస్థితి. మరి ఈ మధ్యన ఒక 4-5 నెలల క్రితం మరి తీర్మానాలు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి సర్క్యులర్ వస్తే మరి దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అనుచరులు ఎవరైతే బయట నుంచి వచ్చి బయట వ్యక్తులు ఇక్కడ ఏదైతే భూములు కొన్నారో వీళ్ళందరూ కలిసి చాలా గిరిజన గ్రామాలు తిరిగాను. చాలా గిరిజన గ్రామాలు తిరిగినప్పుడు